అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఈసీ తూచా తప్పకుండా పాటించింది. ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ఏ కంపెనీ ఎన్ని బాండ్స్ కొన్నాయి, ఎన్ని వేల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి బాండ్స్ కొన్నాయి, అన్ని వివరాలని వెబ్సైట్లో పొందుపరచాలి, ప్రజలకి తెలియచేయాలి అనేది వాళ్ళు ఫిబ్రవరి 15న ఒక తీర్పు ఇచ్చారు. దానికి సంబంధించి సేమ్ని అదే తూచా తప్పకుండా ఆ యొక్క ఆర్డర్ని పాటించాయి ఎస్బీఐ ఏదైతే ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ని కొన్నారు, ఏ పార్టీకి ఎంత లబ్ధి చేకూరింది అనే వివరాలు, ఎన్ని కోట్ల రూపాయలతో కొన్నారు అన్ని వివరాలను ఎస్బీఐ ఎలక్షన్కి, కమిషన్కి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న అంటే గురువారం రోజు దానికి సంబంధించి వివరాల మొత్తాన్ని తమ వెబ్సైట్ లో పొందుపరిచారు. దానికి సంబంధించి 2 సెట్లుగా మొత్తం 763 పేజీల మొత్తం డేటాని కేంద్ర ఎన్నికల సంఘం తమ యొక్క వెబ్సైట్ లో పొందుపరిచింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీకి ఎంత లబ్ధి చేకూరింది అనేది విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి భారతదేశంలోని అన్ని పార్టీలు, నేషనల్ పార్టీస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా వీటిలో ఉన్నాయి. నిజంగా ఏ పార్టీకి ఎంత లబ్ధి చేకూరింది అనేది విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. మొత్తం పార్టీల బాండ్కి సంబంధించి టోటల్ 11,671 కోట్ల రూపాయల బాండ్స్ని కొనుగోలు చేశాయి పార్టీలు. నిజంగా చూస్తే భారీగా ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీలు, వ్యక్తుల వివరాలు కూడా ఇక్కడ దీంట్లో పొందుపరిచారు. మనం చూస్తే ఇక్కడ అంటే 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు చేస్తుంది ఒక గేమింగ్ కంపెనీ మీద. ఈడీ దర్యాప్తు జరుగుతున్న ఆ గేమింగ్ కంపెనీ 1,368 కోట్ల రూపాయలు పెట్టి బాండ్స్ కొన్నది. 1,368 కోట్ల రూపాయలు పెట్టి ఈ గేమింగ్ కంపెనీ తమ యొక్క బాండ్స్ని కొన్నారు. ఈడీ దర్యాప్తులోనే ఉంది ఈ సంస్థ. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ అత్యధికంగా 966 కోట్ల రూపాయలు పెట్టి బాండ్స్ కొన్నారు. 966 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ బాండ్లు కొందాయి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఒక్క నెలలోనే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విరాళం 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల రూపాయలు సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్లతో ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. ఈ మొత్తం వివరాలను వెబ్సైట్ లో ఉంచింది ఎన్నికల సంఘం. ప్రధాన పార్టీలన్నిటికీ దీని ద్వారా లబ్ధి చేకూరింది. మొత్తంగా చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 661 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో 1,610 కోట్ల రూపాయలు తృణమూల్ కాంగ్రెస్ కి 1,610 కోట్ల రూపాయలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1,422 కోట్ల రూపాయలు 1,422 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితికి 1,215 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు వివిధ కంపెనీలు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 337 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు వివిధ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ 219 కోట్లు తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. అదేవిధంగా జనసేనకు చూస్తే చాలా తక్కువగా ఉంది, 21 కోట్ల రూపాయలు మాత్రమే. 21 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ యొక్క బాండ్స్ కొన్నట్టు ఈసీ తన యొక్క వెబ్సైట్ లో పొందుపరిచింది. నిజంగా చూసుకున్నట్టయితే ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం బహిర్గతం చేసిందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలు ఈసీ వెబ్సైట్ లో పెట్టింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు శుక్రవారం లోపు పెట్టమంటే ఒకరోజు ముందుగానే మిగతా వివరాలు వెల్లడించింది. మొత్తం అంటే 11,670 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్టు ఈ డేటా ద్వారా వెల్లడైంది. బట్ మీకు తెలియాల్సింది, మనకందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చింది అన్నది మాత్రం ఇక్కడ లేదు. దానికి సంబంధించి ఈ వివరాలు మొత్తం కావాలంటే 3 నెలల టైం పడుతుంది అని చెప్పి ఎస్బీఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది.
దానికి సంబంధించి ఒక 3 నెలలు టైం పట్టినప్పటికీ ముందు మీ దగ్గర ఏదైతే వివరాలు ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగా చూసుకున్నట్టయితే ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబైర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భాజపాకు 6,061 కోట్ల రూపాయలు, తృణమూల్ కాంగ్రెస్ కు 1,610 కోట్ల రూపాయలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 1,422 కోట్లు బాండ్లు వచ్చాయి. ఈ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిట్టల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతి మిట్టల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహేంద్ర అండ్ మహేంద్ర, కాంట్రాక్ట్ ఇంజనీర్ కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్, సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేర్లేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి. చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుతో ఎన్నికల బాండ్ వివరాలు రాగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేరుపై బాండ్లు వచ్చాయి అని చెప్పి ఈసీ ఈ యొక్క ఈసీ తమ యొక్క వెబ్సైట్ లో పొందుపరిచింది. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇది మొత్తం ఇలా చెప్పుకుంటూ వచ్చింది. మొత్తం అంటే 2020 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్న గేమింగ్ సంస్థ కూడా దీంట్లో ఉంది. ఆ సంస్థ 1,368 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అన్ని వివరాలు దీంట్లో ఉన్నాయి. ముంబైకి చెందిన ఫిక్స్ సప్లై చైన్ సంస్థ 410 కోట్లు, అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత 400 కోట్ల బాండ్లు, అదేవిధంగా హల్దియా ఎనర్జీ 377 కోట్ల విలువైన బాండ్లు, అదేవిధంగా గజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల రూపాయలు బాండ్లు పొంది, అదేవిధంగా స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లను కొనుగోలు చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా దీంతో పాటు ఆయన యొక్క కంపెనీలు మరో 247 కోట్ల రూపాయల విలువైన బాండ్స్ ని కొనుగోలు చేశాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎస్ఐఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం 224 కోట్ల రూపాయలు, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ 220 కోట్ల రూపాయలు, కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ 194 కోట్ల రూపాయలు, మదన్ లాల్ లిమిటెడ్ 185 కోట్ల రూపాయలు, డిఎల్ఎఫ్ గ్రూప్ 170 కోట్ల రూపాయలు. అసలు మొత్తం ఎన్ని బాండ్లు కొనుగోలు చేసాయి అన్ని కూడా ఉన్నాయి. 22,217 బాండ్లు కొనుగోలు చేశాయి. మొత్తం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మొత్తం వాళ్ళు చేసింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం 2,217 బాండ్లను కంపెనీలు కొనుగోలు చేశాయి. అందులో వేరు వేరు డినామినేషన్ ఉన్నాయి. వీటిని 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య వివిధ రకాలైనటువంటి కంపెనీలు కొనుగోలు చేశాయి. అందులో 22,030 బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకున్నాయని కూడా చెప్తున్నారు. దాంతోపాటు మొత్తం ఇక్కడ అన్నింటిలో కల మనం విశేషంగా చెప్పుకోవాల్సింది మెగా ఇంజనీరింగ్ భారీ విలాసం వచ్చింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు 960 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ 1 కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసింది. ఈ వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితాలో ఉంది. సిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒకే ఒక రోజు 1 కోటి రూపాయల విలువైన, అంటే ఒక్కొక్కటి 1 కోటి రూపాయల విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసింది. మొత్తం 40 కోట్ల విరాళం ఇచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే ఇది మెగా ఇంజనీరింగ్ సంబంధించింది. ఎవరి ఓటా ఎంత ఉంది కూడా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 337 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక విరాళం అందిన పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీకి ఇప్పటిదాకా 337 కోట్ల రూపాయలు అందాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు, జనసేన పార్టీకి మనం చూసుకున్నట్టయితే 21 కోట్ల రూపాయలు వచ్చాయి. ఫైనల్ గా మనం ఒకసారి చూసినట్టయితే బీజేపీకి 6,061 కోట్ల రూపాయలు, తృణమూల్ కాంగ్రెస్ 1,610 కోట్లు, కాంగ్రెస్ పార్టీ 1,422 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1,215 కోట్లు, బీజు జనతాదళ్ బీజేడీ 776 కోట్ల రూపాయలు, అదేవిధంగా డిఎంకే 639 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 337 కోట్ల రూపాయలు,
తెలుగుదేశం పార్టీ 219 కోట్ల రూపాయలు. దాని తర్వాత మనం చూసినట్లయితే శివసేన 158 కోట్ల రూపాయలు. దాని తర్వాత ఆర్జేడి 73 కోట్ల రూపాయలు. దాని తర్వాత ఆప్, ఆమ్ ఆద్మీ పార్టీ 65 కోట్ల రూపాయలు. ఈ పార్టీ తర్వాత జేడిఎస్ 44 కోట్ల రూపాయలు. దాని తర్వాత సిక్కిం క్రాంతికారి మోర్చా 37 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఎన్సిపి 31 కోట్ల రూపాయలు. దీని తర్వాత ఫైనల్గా జనసేన పార్టీకి 21 కోట్ల రూపాయలు ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో లబ్ధి చేకూరాయి ఈ వివిధ పార్టీలకి. ఎలక్షన్ కమిషన్ మొత్తం 763 పేజీల లిస్టులో మొత్తం ఎంతెంత ఉందనేది చెప్పారు, బట్ ఏ పార్టీ బాండ్లని ఎవరు కొన్నారు అన్న విషయం మాత్రం చెప్పలేదు. అది కూడా చెప్తే ఏ పార్టీకి ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు అనేది కూడా వివరాలు ప్రజల ముందు ఉంచినట్టు ఉండేది. బట్ దానికి టైం పడుతుంది అని చెప్పి ఎస్బీఐ చెప్తుంది. చూద్దాం రానున్న కాలంలో ఇంకా దీనికి సంబంధించి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ప్రజలకి ప్రతి వివరం తెలియజేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తుందని ఆశిద్దాము. రానున్న కాలంలో దీనికి సంబంధించి ఏ పార్టీ బాండ్లను ఎవరు కొన్నారు అనే విషయాలు కూడా వెబ్సైట్లో పెడితే మంచిది.